ప్రపంచ అత్యుత్తమ సినిమా అవార్డు ఈసారైనా వస్తుందేమోనని చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి 2017 అవార్డు కోసం విదేశీ విభాగానికి మనం పంపిన తమిళ సినిమా విసారణే. గత ఏడాది 2015 అవార్డుల కోసం వెళ్లిన సినిమా కోర్ట్. మన దగ్గర నుంచి ఎంపిక చేసిన సినిమాల విషయంలో ఎప్పుడూ వివాదం నడుస్తూనే ఉంటుంది. మనం సరైన సినిమాలను ఎంపిక చేయడం లేదని, అందులో పెద్ద ఎత్తున రాజకీయాలు నడుస్తున్నాయని, అందుకే విదేశీ విభాగంలో అవార్డులు రావడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఆస్కార్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, విదేశీ విభాగానికి మనం పంపే సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిళ్లు వేసి పంపించాలి. అన్ని సినిమాలతో పాటు కమిటీ మనం పంపిన సినిమాను చూస్తుంది. చూసిన సినిమాల నుంచి 5 సినిమాలను అవార్డు కోసం నామినేట్ చేస్తుంది. అది రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఏదైనా సినిమా విషయంలో పక్షపాతం చూపించడానికి అవకాశం ఉండేది కూడా ఇక్కడే. నిజానికి నిర్ణాయక కమిటీ సభ్యులందరూ అన్ని సినిమాలు చూడరు. కొన్ని సినిమాలకు ఇతర ఫెస్టివల్స్లో వచ్చిన అవార్డులతో చాలా సినిమాలకు ప్రచారం గొప్పగా జరిగిపోతుంది. దీని ఆధారంగా కూడా కొన్ని సినిమాలు నామినేట్ అయిపోతాయి. తుది నిర్ణయం తీసుకునే సమయంలో అకాడమీ జీవితకాల సభ్యులు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. వీరు విధిగా నామినేట్ అయిన సినిమాలన్నీ చూసి తుది ఓటింగ్లో పాల్గొంటారు. ఈ లెక్కన చూస్తే మనం ఆస్కార్ స్థాయి సినిమాలు తీయలేకపోతున్నామా, లేక తీసినా సరిగ్గా వాటిని పంపి తగిన ప్రచారం చేయలేకపోతున్నామా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ ఏడాది విదేశీ భాషా విభాగంలో ఇరానియన్ ఫిల్మ్ సేల్స్మెన్ అవార్డును ఎగరేసుకుపోయింది. మనం పంపిన తమిళ సినిమా విసారణే నామినేషన్ దశలోనే వడపోతకు గురైంది. కొన్ని లోపాలు. మంచి కథలు ఉన్నా నేపథ్య సంగీతం విషయంలో వెనకబడి ఉన్నాం. 99% సినిమాలు ఎలక్ట్రానిక్ సంగీతంపై ఆధారపడుతున్నాయి. ఒరిజినల్ స్కోరింగ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు తగ్గిపోయారు. ఉన్నా వారిని ఇండస్ట్రీ ఉపయోగించుకోవడం తక్కువ. మన సినిమాలకు నేటికి వసూళ్లే ప్రాతిపదిక. ఇండస్ట్రీ ప్రాధాన్యతని సినిమా పత్రికలు ప్రతిఫలిస్తున్నాయి. దంగల్లో ఆమిర్ చేసిన నటన కంటే దంగల్ ఎంత వసూలు చేసిందన్న దానికి మీడియా ప్రాధాన్యమిచ్చారు. నాణ్యమైన దర్శకులు, నిపుణులు వచ్చేందుకు యూనివర్సిటీ స్థాయి ఫిలిం స్కూళ్లు లేవు. దీనివల్ల సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్స్ నిపుణులు రావడం లేదన్న వాదన ఉంది. కొన్ని విభాగాలకు నిపుణులు లేరని, ఈ కారణంగా సినిమాలో రావాల్సినంత నాణ్యత రావడం లేదన్న విమర్శ ఉంది. మన గురించి కొన్ని సత్యాలు కూడా తెలుసుకుందాం. కథల్ని హీరోని దృష్టిలో ఉంచుకుని రాస్తున్నారు. అభిమానుల పేరు చెప్పి కథల్లో హీరో ఇమేజ్ వీసమెత్తు తగ్గడానికి కూడా మన హీరోలు ఒప్పుకోరు. కథలని ఒకప్పుడు రచయితలు రాసేవారు, ఇప్పుడు దర్శకులే రచయితలైపోయారు. కథనా కౌశలం ఉన్న చాసో, పాలగుమ్మి వంటి వారి అవసరం ఈనాటి తెలుగు దర్శకులకు లేదు. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలు సాహిత్యాన్ని ప్రచురించడం ఎప్పుడో మానేశాయి. రచనా వ్యాసంగం జీవికనివ్వడం లేదు. తెల్లవారితే రాజకీయ నేతల ప్రసంగాలు తప్ప సాహిత్యం ఎక్కడుంది? ఈ ప్రభావం సినిమాపైనే పడింది. సాహిత్యం ఎంత ప్రమాదకరమైందో తెల్లదొరల తర్వాత గుర్తించింది మన నల్లదొరలే. ఒకప్పుడు పుస్తకాలు, కథలు నిషేధించేవారు, ఇప్పుడు అవసరమే లేదు. పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఇలా లేదు. ఈనాటి దర్శకులంతా కథలు దంచేస్తున్నారు. ఈ దంపుడు కథల్ని ఏకవాక్యంలో విని హీరోలు సరే అనేశారు. కథలు రాయడానికి సమాజాన్ని చదవడం, ఒక బాధ, ఒక అనుభవం ఇలాంటివెన్నో ఉంటేనే గాని కథ పుట్టదు అని చెప్తారు పాతతరం రచయితలు. హాంకాంగ్ వెళ్ళి 5-స్టార్ హోటల్లో బస చేస్తే బోలెడు కథలు వస్తాయని చెప్తున్నారు. ఇంకేం ఆస్కార్లు వస్తాయి? మన పిచ్చి గాని. జీవితంలో కథలుంటాయి. దమ్మున్న నిర్మాతలెక్కడా? ఎప్పుడు ఆ 4-5 కుటుంబాలు తప్ప కొత్త వారి వైపు చూడరే. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా ఆస్తులు వస్తాయి గాని నటన కూడా జన్యుపరంగా వచ్చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారా? అందుకే వైవిధ్యం పోయింది. తినగ తినగవేము తీయగనుండు సామెత చందాన ఓ 10 సినిమాలు ఫెయిల్ అయినా ఏదో ఒకటి హిట్ అయి హీరోలు వెలిగిపోతున్నారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.